నివర్ సైక్లోన్ గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమనేసి ఒంగోలు ఎస్పీ గారు ఆదేశించినట్టు నేను నా సిబ్బంది కలిసి మన చీరాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి వేటపాలెము, చిన్నగంజాము, మన చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ చూసుకున్నట్టు సైక్లోన్ సెంటర్స్ షెల్టర్స్ హౌసెస్ చూడడం జరిగింది. దీంట్లో భాగంగా ఓడరేవు షెల్టర్ హౌస్ కాడికి రావడం జరిగింది. ఈ ఓడరేవు షెల్టర్ హౌస్ మన ఓడరేవు విలేజ్లో ఉంది. ఇక్కడ సదుపాయాలు కల్పించవలసిందిగా లోకల్ బీఆర్ఓ గారిని ఆదేశించమైంది. లోకల్ బీఆర్ఓ గారికి క్లీన్ చేసేసి లాజిస్టిక్ కావాల్సినటువంటి లాజిస్టిక్ ప్రొవైడ్ చేయమని, కరెంటు శానిటేషన్ ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్తో ఇంటరాక్షన్ జరగడం జరిగింది. వాళ్ళు చెప్పడం మేరకు ఇక్కడ నీళ్లు కొండి ప్రాంతం వరకు వస్తాయి, సైక్లోన్ మన షెల్టర్ హౌస్ అక్కడికి రావని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఇక్కడ ఏదైనా సైక్లోన్ వలన ఏదైనా ప్రాంతాలు మునిగితే అక్కడ నుండి ఇన్హాబిటెంట్స్ను తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి రెవెన్యూ వారి తరఫున మిగతా సదుపాయాలు, వాటరు, ఫుడ్డు, మిగతా విషయాలు కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని షెల్టర్ హౌస్లు వెరిఫై చేసి అక్కడ లోటుపాట్లు ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో చర్చించి అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది.